శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్కు స్వాగతం. 2022 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన కేతుగ్రహం విశాఖ నక్షత్రం మీద దాదాపుగా 250 రోజుల పాటుగా అంటే 8.5 నెలల పాటుగా 2 రాశుల మీదుగా వృశ్చిక రాశి అలాగే తులారాశి మీదుగా పయనం చెందబోతున్నాడు. సహజంగా గోచార ఫలితాలు అనేవి గురు, శని, రాహువు అలాగే కేతువు వీటి వలన జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకింత ప్రాముఖ్యత అనేది ఈ నక్షత్ర మార్పుకు, రాశి మార్పుకు అని అంటే గనక విశాఖ 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటాయి. కాబట్టి కేతువు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అక్టోబర్ 18, 2022 వరకు దాదాపుగా 250 రోజుల పాటుగా 2 రాశుల మీదుగా పయనం చెందబోతున్నాడు. ఇక రాహు కేతువులు ఈ 2 గ్రహాలు గోచారంలో అపవస్య దిశలో తిరుగుతూ ఉంటాయి, అంటే యాంటీ క్లాక్ వైజ్ దిశగా తిరుగుతూ ఉంటాయి. ఇక సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శనిగ్రహాలు క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ కేతువు మొదటిగా వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదాల మీద పయనం చెందుతాడు. ఎప్పటి వరకు అని అంటే దాదాపుగా 63 రోజుల పాటుగా, అంటే ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ 2022 వరకు కేతువు వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం మీద ఉంటాడు. ఆ తర్వాత 187 రోజుల పాటుగా తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలలో కేతువు పయనం చేస్తాడు. ఇక సహజంగా కేతువు ఛాయాగ్రహం, ఫలితాలు ఎలా ఉంటాయని అంటే కేతువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితం, అలాగే ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్ర ఫలితం సహజంగా ఇస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 8వ తేదీన కేతువు అనురాధ నక్షత్రం వదిలిపెట్టి విశాఖ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. కాబట్టి విశాఖ నక్షత్రం అంటే గురుగ్రహం యొక్క ఫలితం. అదేవిధంగా రాశి చూసినట్లయితే వృశ్చిక రాశిలో 63 రోజుల పాటుగా కుజగ్రహం ఫలితం, అలాగే 187 రోజుల పాటుగా తులారాశిలో శుక్రగ్రహ ఫలితం కూడా చూపిస్తాడు. కాబట్టి ప్రతి రాశి వారికి ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా గురు, కుజ, శుక్ర, కేతువు ఈ 4 గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు జరుగుతున్నంత వరకు ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా కేతుగ్రహం సంఖ్య 7 అంటే 7వ తేదీ కానీ, 16వ తేదీ కానీ, 25వ తేదీలో జన్మించిన వారికి అది ఏ మాసం అయినా కానీ ప్రభావం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక విశాఖ నక్షత్రానికి అధిపతి గురుడు బృహస్పతి. గురుడు సహజంగా ఆధ్యాత్మికత, ధార్మిక పాండిత్యాన్ని, టీచింగ్ బోధనను, స్పిరిచువాలిటీ, కుటుంబం, బంగారం, విద్య ఇవన్నిటికీ కారకత్వాలు వహిస్తాడు. అయితే ఇక్కడ గురునికి 2 కారకాలు ఉన్నాయి. మేషం నుండి చూసినట్లయితే ధనుసు అంటే 9వ స్థానం, పూర్వజన్మ, అదృష్టం. అలాగే మీనం అంటే 12వ స్థానం, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతకు చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు. అలాగే ఈయన కర్కటక రాశిలో 4వ పాదంలో ఉచ్చ పొందుతాడు. అంటే కుటుంబం, సంతోషం 2 ఉంటాయి. అంటే కుటుంబం, కుటుంబ బంధాలు, వివాహం ఇవన్నీ కూడాను సహజంగా గురుడు బృహస్పతి ఇస్తాడు. అలాగే ఆధ్యాత్మికతను 2 ఇస్తాడు. కాబట్టి గురుడు బృహస్పతి ద్విస్వభావ గ్రహం. ఎందుకంటే కనుక ధనుస్సు రాశి ద్విస్వభావ రాశే, అలాగే మీనరాశి కూడా ద్విస్వభావ రాశే. ఇక కేతువు ఈ గురు నక్షత్రం అయినటువంటి విశాఖ నక్షత్రం మీద 2 రాశులపై పయనం చెందబోతున్నాడు. అదేవిధంగా కేతువు విషయానికి వస్తే గనక కేతువు పెండింగ్ కర్మ, ప్రారంభ కర్మ అంటే గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితాలు అనుభవించడం,
ఆధ్యాత్మికత, లిటిగేషన్స్, తల్లిదండ్రుల యొక్క కష్ట నష్టాలు, అలాగే సుఖం, ఆనందం ఇవన్నీ కూడా కేతువు యొక్క గ్రహస్థితిని బట్టే ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విశాఖ నక్షత్రం ఎంతో పవర్ఫుల్ నక్షత్రం, అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించారు. అయితే ఇక్కడ కేతువు విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు సహజంగా తులారాశి 7వ స్థానం కాబట్టి 7వ స్థానం అంటే వివాహం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, అపోనెంట్స్ ఎదుటివారు, పబ్లిక్ ఇండికేట్ చేస్తాయి. అదే కనుక కేతువు వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికత, భక్తి, కష్టాలు, ఒంటరిగా ఉండటం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. అయితే ఇక్కడ 63 రోజుల పాటుగా ఒక రకమైన ఫలితాలు ఉంటాయి, అలాగే మిగతా 180 రోజుల పాటుగా ఇంకో రకమైన ఫలితాలు గోచరిస్తాయి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం మీద చంద్రుడు బలహీనం పొందితే ఇదే విశాఖ నక్షత్రం 1వ పాదం తులారాశిలో ఉంటుంది. ఆ నక్షత్రం 20 డిగ్రీల వద్ద శనిగ్రహం ఉచ్చ పొందుతాడు. అయితే 2 వేర్వేరు రాశుల్లో ఒకే నక్షత్రం ఉన్నప్పటికీ ఇక్కడ వృశ్చిక రాశిలో చంద్రుడు బలహీనం, తులారాశిలో శని బలవంతుడవుతాడు. సహజంగా గురుడు జీవకారకుడు, ఇక శనిదేవుడు కర్మకు కారకుడు. ఇక్కడ శని ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్గా ఇండికేట్ చేస్తే గురుడు జీవకారకుడు, తెలివితేటలు, పాండిత్యం కలిగిన వాడు, న్యాయాన్ని నిర్ణయించి సమానంగా బ్యాలెన్స్గా చెప్పేవాడు అని చెప్పవచ్చు. కాబట్టి తులారాశి అంటే త్రాసు, బ్యాలెన్స్. ఇక్కడ చెప్పాలంటే గురు శని అంతగా సంబంధం ఉందని చెప్పవచ్చు. ఇక విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని. ఇక ఇంద్రుడు వరుణుడు జలానికి సంబంధించిన వాడు. అయితే ఇక్కడ అగ్ని జలానికి 2 విభిన్నం, అందుకే విశాఖ అంటే క్వైట్ ఆపోజిట్. ఇక్కడ కేతు నక్షత్రం న్యూమరాలజీ ప్రకారం 7ను ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ రాశిచక్రంలో మేషం నుండి చూసినప్పుడు మీనం వరకు అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి నక్షత్రం వరకు మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఇక కేతు నక్షత్రం ఏదైతే ఉంటుందో అది 16వ నక్షత్రం అవుతుంది. అంటే 16 అంటే 1+6=7, 7 అంటే కేతువు అవుతుంది. ఇక ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ముఖ్యంగా మిథునరాశి వారికి కేతుగ్రహం 6 మరియు 5వ స్థానాల్లో స్థితిని పొందిపోతున్నాడు. ఇక ఈ కేతు నక్షత్రం అధిపతి గురుడు బృహస్పతి 9 అలాగే 10వ స్థానాల్లో స్థితిని పొందుతాడు. ఇక్కడ 6వ స్థానం అంటే కనుక శత్రు రుణ రోగ బాధలు, అంటే ఇక్కడ వీరికి పనుల విషయంలో తెలియని శత్రువులు ఉంటారు. అంటే మనతో కలిసే ఉంటారు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునరాశి వారికి ఆరోగ్యం విషయం తీసుకున్నట్టయితే కనుక వీరికి అజీర్ణం, అసిడిటీ, అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ కాలంలో సర్జరీలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కేతువు ఉన్నటువంటి స్థానం ఇక్కడ 6వ స్థానం అయినందువలన కుజుడు ఇక్కడ కుజకేతువుల యొక్క వలన సర్జరీలు అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథునరాశి వారికి వృత్తి ఉద్యోగం విషయంలో ఆగిపోయిన పనులు, పెండింగ్ వర్క్లు ఏమైనా ఉంటే అవి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే 9 అలాగే 10వ స్థానాలు కోణం మరియు కేంద్ర స్థానాల్లో గురుడు బృహస్పతి ఉండబోతున్నాడు, కాబట్టి వీరికి మంచి జరుగుతుంది. ఇక ఏప్రిల్ 12వ తేదీ నుండి కేతువు 5వ స్థానం తులారాశిలోకి వచ్చినప్పటి నుండి అక్టోబర్ 18, 2022 వరకు కూడా 5వ స్థానం అంటే సంతానం, విద్య, భక్తి, ఆధ్యాత్మికత ఇవి సూచిస్తాయి. కాబట్టి విద్యార్థులు మీ టార్గెట్స్ మీద, చదువుల మీద ఫోకస్ పెట్టాలి, లేదంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇక సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది, ఎందుకంటే గురుని యొక్క దృష్టి ఉంది కాబట్టి అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. కాకపోతే అప్పులు, పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తిభావం పెరుగుతుంది, ఆలయాలు సందర్శిస్తారు, ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది, వాహనం గృహం కొనుగోలు చేస్తారు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.
ఫ్రెండ్స్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.